ప్రభు స్తోత్రం. మీ అందరికి హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను. ఈరోజు కొరకై ప్రభు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానమును అపొస్తల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనంలో ఉన్న చివరి లైన్ నేను చదువుతున్నాను. నిన్ను అన్య జనులకు వెలుగుగా ఉంచియున్నాను, నిన్ను అన్య జనులకు వెలుగుగా ఉంచియున్నాను. ఈ శ్రేష్టమైన మంచి వాగ్దానమును దేవుడు మనందరి పక్షముగా నెరవేర్చును గాక. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను మనము చూడగలం. వారు బర్నబా, పౌలు. వారు దేవుని సువార్తను ప్రకటించుటకు, దేవుని సిలువను గూర్చిన వార్తను ప్రకటించుటకు అంత్యోకయ అనేటువంటి ప్రాంతమునకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకులు దేవుని వాక్యమును త్రోసివేశారు. ఆ సమయముందు ఈ బర్నబా, పౌలు యొక్క హృదయములు గాయపరచబడి వారు ఇలాగంటున్నారు, మేము ఆరాధించే దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు, మేము ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మమ్మలను కూడా దేవుడు అన్య జనులకు, చీకట్లో ఉన్నవానికి, పాపములో ఉన్నవానికి, పాపపు కట్లు చేత కట్టబడి పాపమని దృఢితనములో ఉన్నటువంటి వారికి దేవుడు మమ్మలను వెలుగుగా చేశారు అని వారు తెలియచేస్తూ ఉన్నారు. అవును, ఈరోజు దేవుని వాగ్దానం ఇచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా, నీవు రక్షించబడిన వ్యక్తివైతే దేవుడు నిన్ను కూడా లోకమునకు వెలుగుగా చేశాడు. అన్య జనులకు నిన్ను దేవుడు వెలుగుగా చేశాడు. అయితే మరి ఎంత మట్టుకు మనము వెలగగలుగుతూ ఉన్నాము? దేవుని ఆ ప్రకాశమానమైన వెలుగును మన ద్వారా ఏ రీతిగా అన్య జనులైన వారికి చూపించగలుగుతూ ఉన్నాము? నిన్ను ఒక శ్రేష్టమైన వ్యక్తిగా, నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు కోరుకున్నాడు, ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకుని నిన్ను అన్యజనులైన వారికి, అలాగే చీకట్లో ఉన్నవానికి, అలాగే లోకంలో ఉన్నవానికి వెలుగుగా చేశాడు. నీ ఒక వెలుగు, నీ ఒక స్టార్, వెలుగుతో ఇతరులను వెలిగించే వ్యక్తిగా దేవుడు నిన్ను ప్రత్యేకముగా ఏర్పాటు చేసుకున్నాడు. వెలిగించబడిన ప్రియ సహోదరి సహోదరుడా, నీ వెలుగుకు అన్యజనులు ఆకర్షించబడి వారు కూడా నీ ద్వారా వెలిగించబడాలని నీ విషయమై దేవుడు కోరుకుంటున్నాడని నీవు గ్రహించి ఆ విధంగా నీవు కూడా బర్నబా, పౌలు ఏ విధముగా అనేకులకు, అన్యజనులకు వెలుగుగా ఉన్నారో దేవుడు మిమ్మలను, మీ కుటుంబమును అనేకులకు వెలుగుగా ఉండినట్లుగా ఆశీర్వదించును గాక.